టోనీ హల్క్ కోసం సకార్ వెళ్తే ఏం జరుగుతుంది అనే ఫేక్ సినారియోని బేస్ చేసుకుని క్రియేట్ చేస్తుంది ఈ వీడియో. ఆల్రెడీ ఈ వీడియోకి పార్ట్ 1 ఉంది. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదంటే దాని యొక్క లింక్ అనేది కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోని వాచ్ చేయొచ్చు. అండ్ పార్ట్ 1 వీడియోకి పెద్ద రీచ్ అయితే రాలేదు గైస్, అయినా సరే నేను ఈ పార్ట్ 2 వీడియోని చేస్తున్నాను. సో ప్లీజ్ వీడియోని చూసి వెళ్ళిపోకుండా ఒక్క లైక్ చేసి కామెంట్స్లో హాయ్ని మెన్షన్ చేయండి. మీరు చేసే ఈ చిన్న సాయం మన ఛానల్కి ఎంతో హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ వీడియోలో మనం చూసాం టోనీ హల్క్ యొక్క లొకేషన్ని తెలుసుకుని ఒక స్పేస్ షిప్ని బిల్డ్ చేసి అందులో తన పవర్ఫుల్ ఆర్మర్స్ అన్నింటినీ కూడా ఇన్స్టాల్ చేసుకుని హల్క్ని వెతుక్కుంటూ బయలుదేరతాడు. అండ్ తనకి హెల్ప్ చేసిన నటాషాని ఎత్తమీద ఉండమంటాడు. సో దీని తర్వాత ఏమైంది అనే విషయం చూద్దాం. టోనీ హల్క్ లొకేషన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా దాదాపుగా 7 రోజుల వరకు టోనీ ఆ స్పేస్ షిప్లోనే ప్రయాణిస్తున్నాడు. చివరికి ఎలాగోలా హల్క్ యొక్క లొకేషన్ దగ్గరికి చేరుకున్నాడు. బట్ అక్కడ టోనీకి ఒక షాక్ తగులుతుంది, ఎందుకంటే టోనీ హల్క్ లొకేషన్కి వచ్చినట్లుగా చూపిస్తుంది కానీ అక్కడ ఎలాంటి ప్లానెట్ ఆర్ ఆబ్జెక్ట్ ఉండదు. అప్పుడు టోనీ ఏంటి నేను వేరే ప్లేస్కి వచ్చేసానా అని టెన్షన్ పడుతుంటాడు. చుట్టూ మొత్తం కూడా స్కాన్ చేస్తాడు. కరెక్ట్గా అప్పుడే టోనీ స్పేస్ షిప్ మొత్తం కూడా షేక్ అవుతుంటుంది. అసలు ఏం జరుగుతుంది అని టోనీ అర్థం చేసుకునే లోపల ఒక పెద్ద వామ్ హోల్ లాంటిది టోనీ యొక్క షిప్ మొత్తాన్ని కూడా తనలోకి లాగేసుకుంటుంది. సో సడన్గా అలా జరగడం వలన టోనీ సృహకోల్పోతాడు గైస్. ఇక తన కళ్ళు తెరిచి చూసేసరికి స్పేస్ షిప్లోనే ఉంటాడు, బట్ చుట్టూ మొత్తం కూడా ఏదో డంపింగ్ యార్డ్ లాగా కనిపిస్తుంది. ఇక టోనీకి కంగారు వచ్చి తన సూట్ని ఇన్స్టాల్ చేసుకుని బయటకు వచ్చి చూసేసరికి తను సకార్ గ్రహంలో ఉంటాడు, అది కూడా వామ్ హోల్ కింద చెత్తపడే చోట్లో. ఈలోపు టోనీ మీద రెగ్నారాక్లో థోర్ మీద ఎలాంటి క్రియేచర్స్ అయితే అటాక్ చేశాయో సేమ్ అలాంటి క్రియేచర్స్ అటాక్ చేస్తాయి. బట్ టోనీ ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళందరినీ షూట్ చేసుకుంటూ ఎవరిని కూడా తన స్పేస్ షిప్లోకి రాకుండా కాపాడుతూ ఉంటాడు. కరెక్ట్గా అప్పుడే ఆ ప్లేస్కి వాల్కేరీ వచ్చి టోనీ మీద అటాక్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా అటాక్ చేసి టోనీ మీద ఒక ఎలక్ట్రిక్ వలను వేస్తుంది. దాని వలన టోనీ ఇటు కదలలేడు. యాక్చువల్గా టోనీ చుట్టూ ఆర్మర్ ఉంది అని గ్రహించిన వాల్కేరీ టోనీ మీద ఒబిడెన్స్ డిస్క్ వర్క్ అవ్వకపోవచ్చు అని గ్రహించి ఇలా ఒక వలను వేస్తుంది. ఇక వాల్కేరీ టోనీని బంధించి గ్రాండ్ మాస్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. అలాగే టోనీ వచ్చిన స్పేస్ షిప్ని అండ్ అందులో ఉన్న ఆర్మర్స్ని సీజ్ చేసి సకార్ వెపన్స్ రూమ్లో అయితే భద్రపరుస్తుంది. ఇక టోనీని చూసిన గ్రాండ్ మాస్టర్ చాలా ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే టోనీ ఇప్పటివరకు కూడా ఐరన్ మ్యాన్ సూట్లోనే ఉంటాడు. సో గ్రాండ్ మాస్టర్ ఆ సూట్ని చూసి షాక్ అవుతాడు గైస్. ఇక అది గమనించిన టోనీ నేను ఇక్కడికి వచ్చింది కేవలం నా మిత్రుని కోసం మాత్రమే, మీతో గొడవ పడడానికి కాదు అని అంటాడు. ఇక అది విని గ్రాండ్ మాస్టర్ టోనీ మీద ఉన్న వలని రిమూవ్ చేస్తాడు. ఇక వెంటనే టోనీ తన హెల్మెట్ని ఓపెన్ చేసి గ్రాండ్ మాస్టర్తో ఏదో మాట్లాడదాం అనే లోపు గ్రాండ్ మాస్టర్ ఏంటి నువ్వు మనిషివా, నేను ఇప్పటివరకు నువ్వు ఒక ఏలియన్ రేస్కి చెందినవాడు అనుకున్నానే అని ఆశ్చర్యపోతాడు. దానికి టోనీ లేదు నేను జస్ట్ ఒక నార్మల్ హ్యూమన్ని, నేను కేవలం నా స్నేహితుడి కోసం వచ్చాను, తను లాస్ట్ లొకేషన్ ఇక్కడే ఉంది అని అంటాడు. ఇక అది విన్న గ్రాండ్ మాస్టర్ ఈ సకార్ గ్రహంలో ఏది పడినా అది నా సొంతం, ఒకవేళ నీ మిత్రుడు ఇక్కడ ఉంటే అతను కూడా నా సొంతం, ఇప్పుడు నువ్వు నీ స్పేస్ షిప్ అంతా కూడా నా సొంతమే, బట్ నాకు నువ్వు అవసరం లేదు, నీ సూట్ అండ్ నీ స్పేస్ షిప్ ఉంటే చాలు అని చెప్పేసి టోనీ మీద అటాక్ చేయబోతాడు. అప్పుడు టోనీ వెంటనే తన హెల్మెట్ని వేసుకుని అక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఇంక్లూడింగ్ వాల్కేరీ. టోనీ చేసే అటాక్స్కి అక్కడ చాలా విధ్వంసం జరుగుతుంటుంది. ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కలిసినా టోనీని ఆపలేకపోతారు. పైగా టోనీకి ఫ్లయింగ్ ఎబిలిటీ ఉంది కాబట్టి ఏదో ఒక మార్గం నుంచి తప్పించుకుని బ్రూస్ని వెతకాలి అని ట్రై చేస్తాడు. బట్ గ్రాండ్ మాస్టర్ మనుషులు ఎలాగోలా టోనీని అయితే పట్టేసుకుని బంధిస్తారు గైస్. ఇక గ్రాండ్ మాస్టర్ టోనీ దగ్గరకు వచ్చి 10 నిమిషాల క్రితం నేను నిన్ను చంపేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు నా ఉద్దేశం మారింది, నీ ఫైటింగ్ స్కిల్స్తో నన్ను మెప్పించావు, ఓకే నీ స్నేహితుడి పేరేంటి అని అడుగుతాడు. దానికి టోనీ హల్క్ అని కాకుండా బ్రూస్ బ్యానర్ అని చెప్తాడు. అది విని గ్రాండ్ మాస్టర్ ఏమీ మాట్లాడకుండా సరే నీ ఫ్రెండ్ ఇక్కడ ఉంటే నేనే నీకు అప్పగిస్తా, బట్ నువ్వు నేను చెప్పే ఒక గేమ్లో నెగ్గాలి అని అంటాడు. ఇక టోనీ కూడా వేరే మార్గం లేకపోవడంతో సరే అంటాడు. ఇక గ్రాండ్ మాస్టర్ టోనీ బాడీలో ఒక ట్రాకర్ని పెట్టి తనకి ఒక రూమ్ ఇచ్చి గ్రాండ్ మాస్టర్ పెట్టబోయే గేమ్ గురించి వాల్కేరీని టోనీకి చెప్పమని పంపిస్తాడు. ఇక వాల్కేరీ టోనీ దగ్గరికి వచ్చి టోనీ బాడీలో ఉంది మామూలు ట్రాకర్ కాదు అని, దాన్ని అన్లాక్ చేయకుండా ఈ సకార్ గ్రహం దాటితే టోనీ బాడీలో ఉన్న ట్రాకర్ పేలి చనిపోతావు అని చెప్తుంది. అలాగే గ్రాండ్ మాస్టర్ రేపు కండక్ట్ చేయబోయే గేమ్లో నువ్వు ఒక ఛాంపియన్తో ఫైట్ చేసి అతన్ని గెలవాలి అని చెప్తుంది. అది విని టోనీ ఏంటి ఫైటా, నా వల్ల కాదు, పైగా నా సూట్స్ అన్నీ కూడా ఇప్పుడు మీ దగ్గరేగా ఉన్నాయి అని అంటాడు. దానికి వాల్కేరీ ఫస్ట్ నేను చెప్పేది విను, నీ సూట్స్ అన్నీ కూడా రేపు నేనే నీకు ఇస్తాను, బట్ నువ్వు ఫైట్ చేయాలి తప్పదు అని చెప్పేసి ఆ ప్లేస్ నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాత్రంతా టోనీ నిద్రపోకుండా ఆలోచిస్తూనే ఉంటాడు, యాక్చువల్గా ఎలాంటి ఫైట్ జరగబోతుంది, వచ్చే ఛాంపియన్ ఎవరు, అతన్ని ఎలా గెలవాలి, ఇదంతా కూడా టోనీ ఆలోచిస్తూ వ్యూహాన్ని రచిస్తూనే ఉంటాడు. ఇక తర్వాత రోజు రానే వస్తుంది. టోనీని యుద్ధరంగంలోకి తీసుకుని వచ్చి టోనీ ముందు తన యొక్క అన్ని సూట్స్ కూడా ఉంచుతారు, బట్ అందులో కేవలం ఒకే ఒక సూట్ని మాత్రమే తను ఎంచుకోవాలి అని చెప్తాడు గ్రాండ్ మాస్టర్. ఇక టోనీ బాగా ఆలోచించి తన హల్క్ బస్టర్ సూట్ని ఎంచుకుంటాడు. సో తను వచ్చేసరికి హల్క్ బస్టర్ సూట్ మొత్తాన్ని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాక టోనీ పోరాడబోయే వ్యక్తి
కూడా గ్రౌండ్ లోకి అయితే వస్తాడు గైస్. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా అక్కడికి హల్క్ రాడు గైస్. ఇప్పుడు టోనీ అపోనెంట్ గా కార్గ్ వస్తాడు. ఎస్ గైస్, టోనీకి ఇప్పుడు అపోనెంట్ కార్గ్. ఇక ఇద్దరికి మధ్య భీకరమైన యుద్ధం స్టార్ట్ అవుతుంది. కార్గ్ ఏమి తొక్కువడమే కాదు, టోనీ దగ్గర హల్క్ బస్టర్ ఆర్మర్ ఉన్నా సరే చాలా వేగంగా అటాక్స్ చేస్తూ టోనీని ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు. బట్ టోనీ చాలా చాకచక్యంగా తన యొక్క రిపల్సర్స్ మొత్తాన్ని యూజ్ చేసి కార్గ్ యొక్క కాళ్ళని చేతుల్ని కాల్చేసి మొత్తంగా పేల్చేస్తాడు. దీనివల్ల కార్గ్కి తన నడుము భాగము, మొండెము మరియు తల తప్ప బాడీలో ఇంకేమీ కూడా మిగలవు. సో ఆబ్వియస్ గా కార్గ్ వచ్చేసరికి తన చేతులు కాళ్ళు లేకుండా ఫైట్ చేయలేడు కాబట్టి తన ఓటమిని ఒప్పుకుంటాడు. అది చూసి టోనీ గ్రాండ్ మాస్టర్ వైపు తిరిగి, చూసావుగా నేనే గెలిచాను, నా స్నేహితుడిని నాకు అప్పగించు అని అంటాడు. అది విని గ్రాండ్ మాస్టర్ గట్టిగా నవ్వుతూ, రే పిచ్చోడా, అసలు నువ్వు చెప్పిన బ్రూస్ బ్యానర్ అనే పేరుతో ఇక్కడికి ఎవరూ రాలేదు, అసలు ఇక్కడికి వచ్చిన మొదటి మనిషి నువ్వేరా బాబు అని చెప్పడం మర్చిపోయా, నువ్వింకా గేమ్ని నెగ్గలేదు, నువ్వు ఓడించింది కేవలం మా వారియర్ని మాత్రమే, మా ఛాంపియన్ని కాదు, దమ్ముంటే మా ఛాంపియన్ని ఓడించు అని అంటాడు. గ్రాండ్ మాస్టర్ అలా అనగానే బ్యాటిల్ గ్రౌండ్లోకి హల్క్ భీకరంగా అరుస్తూ గోడలన్నీ కూడా బద్దలు కొట్టుకుని వస్తాడు. అది చూసి టోనీకి మతి పోతుంది. సో గ్రాండ్ మాస్టర్ తనని మోసం చేశాడని గ్రహించి బ్రూస్ బ్యానరే హల్క్ అన్న విషయం గ్రాండ్ మాస్టర్కి తెలీదు అన్న విషయం కూడా అర్థం చేసుకుంటాడు. ఒక పక్క టోనీ స్టార్క్కి బ్రూస్ దొరికేశాడు అని చాలా ఆనందంగా ఉన్నా సరే మరోవైపు కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే హల్క్ తనని ఇప్పుడు గుర్తుపట్టట్లేదు, అలాగే చాలా అగ్రెసివ్గా ఉన్నాడు. పైగా టోనీ యొక్క ఒంటిలో ట్రాకర్ కూడా ఉంది. సో తను ఎక్కడికన్నా పారిపోదాం అని ఆలోచిస్తే గ్రాండ్ మాస్టర్ చాలా ఈజీగా తన ఒంట్లో ఉన్న ట్రాకర్ని యాక్టివేట్ చేసి తనని పూర్తిగా పేల్చేసి చంపేస్తాడు. ఇప్పుడు టోనీ స్టార్క్ పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా ఉంది. ముందు చూస్తే హల్క్ పోనీ ప్లాన్ చేసి ఎక్కడికన్నా తప్పించుకుని తర్వాత బ్రూస్ని తీసుకెళ్దామంటేనేమో గ్రాండ్ మాస్టర్ ట్రాకర్తో రెడీగా ఉన్నాడు. సో ఇప్పుడు అసలు టోనీ స్టార్క్ ఏం చేయబోతున్నాడు? బ్రూస్ని మళ్ళా ఎత్తకి తీసుకొస్తాడా లేదా? అసలు హల్క్తో ఫైట్ చేసి టోనీ నెగ్గగలడా లేదా? ఇదంతా కూడా పార్ట్ 3లో చూద్దాం. మన ఫర్బిడెన్ వర్స్లో మొదటి చాప్టర్ అయిన లియో సివిల్ వార్ రిలీజ్ అయింది. మీలో ఎవరన్నా ఆ కామిక్ బుక్ని పర్చేస్ చేసి చదవాలనుకుంటే ఫర్బిడెన్ వర్స్ వల్ల అఫీషియల్ వెబ్సైట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో అక్కడి నుంచి మీరు ఈజీగా కామిక్ బుక్ని కొనుక్కుని చదువుకోవచ్చు గైస్. ఆల్సో ఫర్బిడెన్ వర్స్ వాళ్ళు ఈ మంత్ 23న ఇండోనేషియాలో జరుగుతున్న కామిక్ కాన్ ఈవెంట్కి కూడా అటెండ్ అవుతున్నారు. అక్కడ కూడా మన తెలుగు వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తారు. సో ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఫర్బిడెన్ వర్స్ ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. దాని యొక్క లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మరియు ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేశారంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వీడియో చేయడానికి చాలా ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.